అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆదివారం ఉదయం 11 గంటలకు శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పశ్చిమ రాయలసీమ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి నగరూరు రాఘవేంద్రరావు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలకు ఎమ్మెల్సీ ఓటర్ కార్డు నమోదుకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఓటర్స్ ను ఏ విధంగా చైతన్యపరచాలి వారు తమ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలో అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి ఒకవేళ వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికలకు దరఖాస్తు చేసుకోకపోతే బీజేపీ కార్యకర్తలు దగ్గరుండి దరఖాస్తు చేసుకునే విధంగా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ శ్రీ నరసింహారావు జిల్లా ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ లలిత్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మరియు రాయదుర్గం అసెంబ్లీ ఇన్ఛార్జ్ జింక వసుంధరాదేవి బీజేపీ సీనియర్ నాయకులు వడే అంబాజీరావు రాయదుర్గం మండల అధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 10,500 దాకా మనం పూర్తి చేసాం. అయితే ఈ టార్గెట్ మనకు సరిపోదు. కానీ భారతీయ జనతా పార్టీ కర్నూలులో సంఘ పరివర్తన ఒకసారి ఆలోచించండి, దేశం గురించి ఆలోచించండి, దేశం గురించి ఆలోచించి డెసిషన్లు తీసుకోండి. మనం ఏ వైపు పోతున్నామో, మనం ఎక్కడికి పోతున్నామో అనేది ఆలోచించండి. పెద్ద పెద్ద సంఘటనలు చూసుకుంటే కరోనా లాంటి విపత్తు, విపరీతమైన విపత్తు ఈరోజు ఎదుర్కోవడం జరిగింది. ఆ ఎదుర్కొనే దాంట్లో దేశంనే గర్వించే విధంగా G20 సదస్సులో దాని గురించి వివరించడం జరిగింది. అలాగే అదే కాకుండా యుద్ధ ప్రతిపాదనగా మనము ఈరోజు ఇంపోర్ట్ చేసుకునే విధం పోయి ఎక్స్పోర్ట్ విధం చేసుకునే టైంకి వచ్చాం మనము. అంటే ఎక్స్పోర్ట్ అంటే ఇంతకుముందు ఏదైనా మెడిసిన్ ప్రాబ్లం వస్తే మనం పోయి వేరే దేశంలలో అడిగితే వాళ్ళు 20 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో ఆ మెడిసిన్ని ఇక్కడికి పంపించేటోళ్ళు. కానీ ఈరోజు మనము అది తయారు చేసి వేరే దేశాలకు పంపిస్తున్నామంటే మన అభివృద్ధి ఎక్కడుందో ఒకసారి మనం చూసుకోవాలి. మీరు బీజేపీ అభ్యర్థి అని కాకుండా, అంటే నేను అభ్యర్థి కాదు, నేను బీజేపీ మనిషిని, నేను బీజేపీ క్యాండిడేట్నే బీజేపీ అనేది చూసుకొని మీరు ఓటు వేయాలి. దీంట్లో అంటే మనం ఒక్క సంఘటనే కాదు, ఇది G20 సదస్సు కానీ ఈసారి మన దేశం చేజిక్కించుకుంది. అంటే ఇది ఎంత పెద్ద మనకి విజయం, అంటే ఇన్ని ఏళ్ళు లేని విజయం ఈరోజు మనము ఘనత సాధించాము. సరే, ఈరోజు మనం డిగ్రీ విద్యార్థులుగా చూస్తున్నాము, మనకున్న అన్ఎంప్లాయ్మెంట్ని చూస్తున్నాము, మనకున్న అభివృద్ధిని చూస్తున్నాము. స్టిక్కర్లు మార్చే ప్రభుత్వాలు కాకుండా మేము పంపించిన అన్ని అంటే పథకాలు మరియు రోడ్డు వేయడం కానీ, పథకాలు వేయడం కానీ, పథకాలు ఇవ్వడం కానీ, ఇలా చాలా చాలా రకాలుగా మేము చేసిన అభివృద్ధి కానీ చూసి మీరు డెసిషన్ తీసుకొని మా వాళ్ళని ఆదరించి, మా బీజేపీ అభ్యర్థులను ఆదరించి, అలాగే నన్ను ఆదరించి మీరు ఈసారి మంచి అంటే పొజిషన్